హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడంతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వివరాలకు వెళ్ళాం ఈ రోజు నుంచి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి బలపడి అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల్లో రాత్రి నుంచి కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి పలు ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా చిరుజలు నమోదవుతూ ఆకాశం మేఘావృతమై ఉంది ఈ రోజు సాయంత్రానికి ఈ వర్షాలు క్రమక్రమంగా పెరుగుతూ దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా విస్తరిస్తాయి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ గద్వాల్ కరీంనగర్ వరంగల్ వనపర్తి ప్రాంతాల్లో చిరుజల్లు నమోదవుతాయి రానున్నటువంటి మూడు రోజుల్లో మరింతగా తెలంగాణలో వర్షాలు మొదలవుతాయి పూర్తిస్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గాయి ఇక రానున్నటువంటి రెండు రోజుల్లో అత్యధికంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి గుంటూరు కృష్ణ కోనసీమ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఈదురుగాళ్లు ఉంటాయి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ ఖమ్మం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ